కాంగ్రెస్ లో నేను సబ్ జూనియర్ ని సీఎం ఎట్లా అవుతాం, మంత్రి పొంగులి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ లో నేను సబ్ జూనియర్ ని సీఎం ఎట్లా అవుతా, ఇది ఎప్పటికీ కూడా జరిగే అటువంటి చర్చలు భయంకరంగా ఉన్నాయి. చిట్చాటుతో మాట్లాడుతున్న మంత్రి పొంగులెడ్డి, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక సామాజిక కోణంలో ఏ విధంగా ఉందో, త్వరలో పాపం ఏ అయితే రేవంత్ రెడ్డి కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళు ఆయన ముందు వరుసలో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి డ్యామేజ్ చేసేటువంటి చాలామంది మంత్రులు ఉన్నారు, చాలామంది ఆయన దగ్గర పనిచేసేటువంటి చాలామంది ఇప్పటికే మెసేజ్ చేస్తున్నారు, పరిపాలనను పక్కదో పట్టిస్తున్నారు, కోట్ల రూపాయలు కూడా ఇలా సెటిల్మెంట్ దందాలు వేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకోసమంటే చాలా భయంకర పరిస్థితి. రేవంత్ రెడ్డి ఒక్క చేత్తోనే ఆయన అవమానాలు పడ్డాడు, అన్నీ పడ్డాడు, అన్నీ పడి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఆయన సుదీర్ఘ యాత్రలు వేసి అనేకమైనటువంటి ఇబ్బందులు తట్టుకొని సొంత పార్టీ వాళ్ళే ఆయనను వెన్నుపోటు పొడిచేటువంటి నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో ఆయన ముక్కుసూటిగా ఉన్నటువంటి మనిషి, రాజకీయంగా అతి తొందరగా ఎదిగినటువంటి వ్యక్తి, ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఇలా చాప కింద నీరులాగా ఆయనకు గోతి తవ్వేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మంత్రులు ఉన్నారు, చాలామంది ఆయన దగ్గర పనిచేసినటువంటి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది సామాజిక కోణంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గమే ఆయనను బదనం చేసేటువంటి నేపథ్యం. పేరుకు మాత్రమే మావోడు అంటూనే అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్లు కేరప్గా కూడా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. త్వరలో అన్ని వార్తలు కూడా బట్టబయలు అయ్యేటువంటి నేపథ్యం ఉంటుంది. మంత్రి పొంగులెడ్డి, కాంగ్రెస్లోనే సబ్ జూనియర్ సీఎం ఎట్లా అవుతా, తను కాంగ్రెస్లో సబ్ జూనియర్ అని మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వం నెంబర్ 2 అయిపోతారా, తను సీఎం ఎలా అవుతానో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని మంత్రి హేతు పలికారు. బీఆర్ఎస్ అవినీతికి అక్రమాలపై వైట్ పేపర్. మంత్రి పొంగులెడ్డి కూడా గతంలో ఒక ఇలా సొంత తమ్ముడికి సుధాకర్ రెడ్డి కోసం ఆయన సుమారుగా 1,000 కోట్ల రూపాయలు కూడా గతంలో ఆయన ఆరోపణలు చేసిన సందర్భం ఉంది. నేనే ముఖ్యమంత్రి అని కూడా ఆరోపణలు చేసిన సందర్భం. ఇలా రోజు ముఖ్యమంత్రి గారితో పక్కపక్కన ఉంటున్నాడంటే ఏదో కారణం ఉంది. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. పేరుకు మాత్రమే అన్నదమ్ముల బంధం ఉన్నా కడుపులో మాత్రము అనేకమైన విషయం కక్కువేటువంటి నేపథ్యం ఉంది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి ఇప్పటికే తెలుసు ఆయనకున్నటువంటి స్ట్రాటజీ ఆయనకు ఉంది, కానీ చాలామంది వెన్నుపోటుదారులు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. అది ఇప్పుడు పసిగట్టకపోతే ఏదో ఒకరోజు ప్రమాదం ఉంటుంది.